వాళ్ళిద్దరూ 48 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. ఒకే ఇంట్లో సంతోషంగా గడిపారు. ఇన్నేళ్ల సహజీవనం అనంతరం మనవళ్లు మునిమనవళ్ల సమక్షంలో ఒకరినొకరు వివాహం ఆడారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్లోని మారుమూల ప్రాంతమైన మద్రి పంచాయతీలోని పర్గియపాదా గ్రామంలో ఈ వివాహ వేడుక జరిగింది. 80 ఏళ్ల వరుడు 76 ఏళ్ల వధువును పరిణయమాడాడు. దేవదాస్ కాలాసువ అనే వ్యక్తికి చంపాబాయితో వివాహమైంది. అయితే పక్క గ్రామానికి చెందిన ముగ్ధుబాయ్ అనే మహిళను దేవదాస్ తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో చంపాబాయ్ తన 4 పిల్లలను తీసుకుని పహాలిసియా గ్రామానికి వెళ్లిపోయింది. అయితే దేవదాస్ ముగ్ధుబాయ్ మాత్రం అదే ఇంట్లో కలిసే ఉన్నారు. వేర్వేరుగా ఉంటున్నప్పటికీ ఇద్దరి భార్యల మధ్య మాటలున్నాయి. అయితే స్థానిక ఆచారమైన న్యాయవాద ప్రకారం దేవదాస్ ముగ్ధుబాయ్ భార్యాభర్తలు కాదు. ఇది జరిగిన 48 ఏళ్ల తరువాత తమ తల్లిదండ్రులను వివాహ బంధంతో ఒకటి చేయాలని వారి పిల్లలు సంకల్పించారు. ముగ్ధుబాయ్ గ్రామానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్థానిక ఆచారం ప్రకారం వివాహతంతు భంజనాను మంగళవారం జరిపించారు. పెళ్లికొడుకు తరపు వారు పెళ్లికుమార్తె ఇంటికెళ్లి 50 కేజీల బియ్యాన్ని ఇచ్చారు. దీనికి బదులుగా వధువు తరపు వారు 10 కేజీల బియ్యం ఇచ్చారు. ఈ మొత్తం బియ్యాన్ని కలిపి వంట చేసి అతిథులకు వడ్డించారు. దీంతో వివాహతంతు ముగిసింది. తమ బంధానికి సామాజిక గుర్తింపు కోసం తమ తల్లిదండ్రులు ఎన్నో ఏళ్లుగా ఆతృతగా ఎదురుచూశారని, కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయటం సంతోషంగా ఉందని దేవదాస్ కొడుకు అర్జున్ లాల్ చెప్పారు.